సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం బచ్చల కూర గురించి చెప్పుకుందామండి. బచ్చల కూర ఉపయోగాలు చెప్పుకుందాం. రెసిపీ ఏం చెప్పుకోవట్లేదు, ఓన్లీ ఉపయోగాలే చెప్పుకుంటున్నాం. ఇది బచ్చలాకు అండి. ఈ ఆకు ప్రతి ఒక్క ఇంట్లో తీగలు తీగలుగా పాకి మన దొడ్ల మీద చెట్ల మీద చాలా ఉండేదండి. దీని కాయలు ఉంటాయి, సిరా రంగులో ఉంటాయి, ఇలా పిండితే బీట్రూట్ రంగులో వస్తాయి. అప్పుడు మా మేమున్నప్పుడు ఇంకు పెన్నులు ఉండేవి కదా, దాంట్లో ఇంకులాగా పోసుకొని కూడా వాడుకునేవాళ్ళం. కొన్ని పోస్తే రాసేవి, కొన్ని రాసేవి కాదు. పాళీలు బాగోక ఇంకు పెన్నులు గురించి ఇప్పుడు తెలియదు అనుకుంటా పిల్లలకి. ఇదేమన్నా ఇక ఇలా వచ్చేసి కాయలు వస్తాయి నల్లగా, ఇంతెంత కాయలు వస్తాయి, ఇంతెంత రేగుపళ్ళు, పులరేగుపళ్ళు లాంటి కాయలు వస్తాయి. పులరేగుపళ్ళు అంటే మళ్ళీ మీకు అవి తెలియదుగా. ఆ పులరేగుపళ్ళు లాంటి కాయలు వస్తాయి, వాటిని పిండేసి హోలీలాగా మీద జల్లుకొని ఆడుకునేవాళ్ళం. బట్టల మీద పడితే మా అమ్మోళ్ళు కూడా అంతే తిట్టేవాళ్ళు ఉతకలేక. అయితే ఇప్పుడు దీని ఉపయోగం గురించి మనం తెలుసుకుందామండి. ఇదేంటంటే ఫోలిక్ ఆమ్లం లోపం వల్ల మెదడులో సెరటోనియం అనే విడుదల తగ్గిద్దండి. దానివల్ల మానసిక రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా ఎక్కువ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఎక్కువ ఇస్తారు, ఎందుకంటే శరీర నిర్మాణం కూడా బాగా పెరిగేది దానివల్ల అన్నమాట. అందుకని అలాంటిది దీంట్లో ఎక్కువ ఉండిద్దండి ఆ ఫోలిక్ యాసిడ్. ఇంకా ఇది ఈ మానసికంగా వచ్చే రోగాల్ని, ఆ ప్రమాదాలని తక్కువ చేయటం కాకుండా ఇంకా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ కూడా అన్నమాట. ఇది దీంట్లో బీటా కెరోటిన్ లాంటివి ఎక్కువ ఉంటాయి. మన శరీరంలో హానికర విషతుల్యమైన వాటిని బయటికి నెట్టేసిద్ది. ఇంకా మెగ్నీషియం ఎక్కువ ఉండటం వల్ల మన మనసుని చురుగ్గా మంచిగా యాక్టివ్గా ఉండేలాగా చేసిద్ది. ఇంకా విటమిన్ ఏ ఎక్కువ ఉండిద్ది. దీన్ని పద్దాక తినటం వల్ల, అంటే ఎక్కువ తరచూ తినడం వల్ల కంటిచూపు మెరుగుపడిద్ది. బి కాంప్లెక్స్ ఎక్కువ ఉండిద్ది, బి6 కూడా ఎక్కువ ఉండిద్ది. ఇంకా ఇది ఏం చేసిద్దంటే పుట్టిన బిడ్డల్లో వచ్చే లోపాలని చెప్పుకున్నాం కదండి. ఫోలిక్ యాసిడ్ అంటే శరీర నిర్మాణంకి ఉపయోగపడేటట్టుగా గర్భస్థ స్త్రీలకి ఎక్కువ ఇస్తారన్నమాట ఈ ఫోలిక్ యాసిడ్ మందులు. దాంతోపాటు ఇలాంటివి తింటే దీంట్లో కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫోలిక్ యాసిడ్ శరీర లోపాలు ఏమన్నా ఉంటే అలాంటి ప్రమాదాలు రాకుండా చేసిద్ది. ఇంకా కాపరు కాల్షియం ఎక్కువ ఉండిద్ది, రక్తపోటును కూడా బాగా తగ్గించిద్ది. ఈ బచ్చల కూర తినటం వల్ల క్యాన్సర్ కూడా రాదన్నమాట. ఇంకా ఇది మానసిక రోగాలను బాగా తగ్గించి నిద్ర పట్టేలాగా చేసిద్దండి. ఇప్పుడు పెద్దవాళ్ళకి వచ్చేటప్పటికి ఎక్కువ మందులు వాడటం వల్ల కానీ, ఈ మానసిక రుగ్మతలు ఎక్కువ ఉండటం వల్ల కానీ, అరుగుదల హెచ్చుతగ్గులుగా ఉండటం వల్ల కానీ, ఇలాంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల కానీ, ఏదైతే ఏమి నైట్ టైం వచ్చేటప్పటికి నిద్ర పట్టలేదు వయసు ప్రభావం వల్ల కానీ ఏదైనా, అవన్నీ కూడా సాల్వ్ చేసే కెపాసిటీ ఈ బచ్చల కూరలో ఉందండి. బచ్చల కూర టేస్ట్ ఎంత టేస్ట్ అంటే, ఒక మాటలో చెప్పాలంటే నాలుగు తెగు పడిపోయే అంత టేస్ట్ ఉండిద్ది. నాకైతే చాలా బాగా నచ్చింది. అయితే థైరాయిడ్ ఉండేవాళ్ళు తినకూడదు కాబట్టి, అయినా ఇవాళ బచ్చల కూర చూసి ప్రాణం లేచి వచ్చింది, అయినా తీసుకున్నాను. నాకు కంట్రోల్లోనే ఉంది. ఎప్పుడో చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు తీసుకున్నాను. దీని గురించి చెప్పాలనిపించింది, చెప్పాను. మీకు గనక థైరాయిడ్ ఉంటే దూరంగా ఉండండి, లేని వాళ్ళు చక్కగా తినొచ్చు. అరుగుదల బాగుండిద్దండి, నిద్ర పట్టిద్ది బాగా. ఇంకా ఇది ఏం చేసిద్దంటే తక్షణ శక్తినిచ్చిద్ది, ఐరన్ ఎక్కువగా ఉండిద్ది, సడన్గా గుండె ఆగే ప్రమాదాల నుంచి కూడా దూరం పెట్టిద్ది. అంత మంచిది ఇది, ఈ బచ్చల కూర. అందుకని దీని గురించి ఉపయోగాలు చాలా ఉన్నాయి. కాకపోతే తినని వాళ్ళు ఎవరంటే అస్సలు తినకూడదండి బచ్చల కూరని. మైగ్రేన్ ఉన్న, థైరాయిడ్ ఉన్న వాళ్ళు అసలు తినకూడదు. ఇవండి దీని ఉపయోగాలు అందరికీ. ఆ థైరాయిడ్ మాత్రం లేని వాళ్ళు చక్కగా వాడుకోవచ్చు. మీకు గనక మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.